हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल कल्याणी मी तेलुगम्माई एक्करी कोसम एग्स बॉइल चेसुकुन्नवी टमाटर्स चिन्न मुक्कलु कोसुकुन्नवी जीलकर्र कोंचम वेल्लुल्लिपायलु कोंचम उल्लिपायलु चिन्न मुक्कलुगा तरुक्कुन्नवी पचिमिरपकायलु कोंचम कोत्तिमीर कोंचम करिवेपाकु वीटन्नितिनी रेडीगा पेट्टुकोवाली स्टव ऑन चेसुकोनी बांडी पेट्टुकोनी दांट्लो कोंचम आयिल वेसुकोवाली ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమైనా తప్పుగా చెబితే క్షమించండి ప్లీజ్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోవాలి అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగాక బాగా వేగన ఇవ్వాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ గా రావాలి ఇదే నా ఫస్ట్ వీడియో నా ఛానల్ లో నేను నా కెమెరా తో తీసి పెట్టిన వీడియో అందరూ నా ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి ఉల్లిపాయలు కూడా ఆయిల్ లో వేసేసుకోవాలి అన్ని వేసేసుకొని బాగా వేయించాలి బాగా వేగించిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇంకొంచెం బ్రౌన్ కలర్ లో రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టమాటాస్ వేసుకోవాలి ఇది బాగా ఉడకాలి బాగా టమాటా మెత్తగా అయిపోవాలన్నమాట అలా అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంట కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు కొంచెం మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలా అయిపోయింది ఉడికింది బాగా ఇప్పుడు టమాటా బాగా కలుపుకుందాం స్మాష్ చేసుకుందాం టమాటాని బాగా టమాటా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసుకుందాం ఎవరు ఎంత తింటారో ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది అందుకని నేను ఇలా వేసుకున్నాను మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తింటున్నా కొంచెం కారం ఎక్కువ తిన్నా ఇంకొంచెం వేసుకోవచ్చు పర్వాలేదు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి టమాటాస్కి ఉల్లిపాయలకి బాగా పట్టించాలి ఆయిల్ బాగా తేలాలి ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ అలా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వేసుకోవాలి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే గ్రేవీ లోపలికి వెళ్ళి ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట అందుకోసమే మొత్తం అన్ని ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అడుగు మాడుతుంది సిమ్ లో పెట్టుకొని మనం వేయించుకోవాలి దీన్ని దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సిమ్ లోనే పుంచుకోవాలి హై లో పెడితే మాడిపోద్ది దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఈ స్టేజ్ లో వేయడం వల్ల చాలా బాగుంటది కర్రీ ఇప్పుడే వేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి వేగనిద్దాం 5 మినిట్స్ అక్కర్లేదు ఒక 2 మినిట్స్ సరిపోద్ది ఇప్పుడు చూద్దాం వేగిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూసారా దీన్ని ఇంకొకసారి కలుపుకొని అడుగంటుంది సిమ్ లోనే ఉంచుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోద్ది మనం గ్రేవీలా ఉంచుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది ఇప్పుడే దీంట్లో కొంచెం కారం ఉప్పు అన్ని సరిపోయాయా లేదా అని అడ్జస్ట్ చేసుకోండి మీ ఫ్లేవర్ కి తగ్గట్టుగా ఉన్నాయా లేవా అనేది ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే ఈ గ్రేవీ ఎగ్ లోకి కూడా వెళ్తుంది కాబట్టి బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే అన్ని అడ్జస్ట్ చేసుకుంటే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది
నేను అన్నీ వేసుకున్నాను, నాకు అన్నీ సరిపోయాయి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 5-6 మినిట్స్ అలా ఉంచుకుందాం సిమ్లో. ఇంకా బాగా వేగాలి, ఇంకొంచెం ఉడకాలి కర్రీ. మూత పెట్టుకుందాం అప్పుడు. ఓకే, సరిపోతుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీ ఇంకా ఇంత వాటర్ అక్కర్లేదు అనుకుంటే ఇంకొంచెం ఉడికాక దగ్గరికి అయ్యాక ఆపేసుకోవచ్చు. నాకు ఈ మాత్రం సరిపోతుంది. ఈ మాత్రం గ్రేవీ మాకు ఉండాలి. ఇప్పుడు అయిపోయింది ఇంకా ఎగ్ కర్రీ. ఇంకా దించేయడమే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. అయిపోయింది ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ మసాలాస్ అవి లేకుండా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.